దళితుల శిరోమండలం కేసులో ముద్దాయిగా ఉన్న తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల స్థానిక ముక్కోణం పార్కు కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఐక్య వేదిక నాయకులు పులిపాటి రాజు, మోహన్ కుమార్ ధర్మ, గోసాల ఆశీర్వాదం, గుమ్మడి ఏసురత్న మాట్లాడారు. త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని కోరారు. నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. రామచంద్రాపురంలో శిరోమండనం చేసినటువంటి వ్యక్తి తోట త్రిమూర్తులు, అలానే అతని మీద రకరకాల కేసులున్నాయి. ఒక వ్యక్తిని ప్రశ్నించాడని మర్డర్ చేయించబోయిన కేసు ఉంది. ఇలాంటి అరాచకవాది, దళిత ద్రోహి అయినటువంటి ఇలాంటి త్రిమూర్తులు అనేవాడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే అతను ఇంకా అరాచకాలు ఎక్కువ చేయమనా ఏంటి అనేది మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడేంటంటే ఈ అది గవర్నర్ కోటాలో ఇచ్చిన ఎమ్మెల్సీ గవర్నర్ దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి అతను క్లీన్ చిట్ ఇచ్చి ఎమ్మెల్సీని ఇప్పించడం జరిగింది. అంటే దళితుల మీద దాడులు చేసే వాళ్ళకి, అరాచకాలు చేసే వాళ్ళకి, మర్డర్లు చేయించే వాళ్ళకి మీరు, అతను ఒక నేరస్తుడు, ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి, అతనికి మీరు ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది సరైన పద్ధతి కాదు. ఈ ఎమ్మెల్సీని వెంటనే బట్టరాఫ్ చేయాలని చీరాల ప్రజా సంఘాలు ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పంపడం చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారు, నేను దళిత గిరిజన పక్షపాతి, దళిత గిరిజనుల కోసం నేను పాటు పడతానని చెప్పి దళిత బహుజనుల యొక్క ఓటు వేసుకొని అధికారం ఎక్కిన తర్వాత ఒక క్రమేణ దళిత గిరిజన మీద దాడులు చేస్తానే ఉన్నారు. మనం డాక్టర్ సుధాకర్ విషయం చూసుకున్నాం, అదేవిధంగా జడ్జి రామకృష్ణ గారి సంఘం చూసుకున్నాం, అదేవిధంగా దళిత గిరిజనులకి వ్యతిరేకమైనటువంటి ఒక రౌడీ షీట్ అయినటువంటి ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్ద అయినటువంటి కేసుని తారుమారు చేసినటువంటి ప్రాసిక్యూటర్ని నమ్మించే వ్యక్తి కలెక్టర్లకి, అదేవిధంగా ఆర్టీఓలకి, ఎంఆర్ఓలకి, ఎస్సీ వాళ్ళు వీళ్ళు ఎస్సీలు కాదని మరి బీసీ సర్టిఫికేట్ ఇప్పించినటువంటి దుర్మార్గుణ్ణి ఇంకా క్షమిస్తూ ఇంకా అతనికి రాజకీయ పదవులు ఇస్తున్నారంటే ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికా లేకపోతే ప్రజల్ని పరిపాలించడానికి అర్థం కాబట్టి, అంటే మీరంతా ఒక బ్యాచ్ అనైనా మీరందరూ కూడా జైళ్లు గడిపారు కాబట్టి, A1 A2 కాబట్టి మీరు కావాల్సుకని మరి మొత్తం కూడా రాష్ట్రం మొత్తం మన దొంగలు ఉండాలని చెప్పి కుట్రమంటున్నారు అర్థం కావట్లేదు. కాబట్టి నిజంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. అన్ని కూడా పవర్ లేని పదవులు మన దళిత గిరిజనులతో జరిగింది. మరి అదేవిధంగా గిరిజనులు చాలా అన్యాయానికి గురవుతున్నారు. డిప్యూటీ సీఎం ఒక దొంగ ఇచ్చేటువంటి పుష్పశ్రీకి ఇవ్వటం, అదేవిధంగా హోంమంత్రి మరి మన దళిత వర్గానికి ఇవ్వటం, మరి హోంగార్డును కూడా బదిలీ చేయలేని పరిస్థితి ఉన్నటువంటి వీళ్ళు అధికారం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకొని, ఇదిగో నేను గిరిజనులకి డిప్యూటీ సీఎం ఇచ్చాను, దళితులకి హోంమంత్రి ఇచ్చాను, ఇటువంటి పదవులను ఇచ్చానని చెప్పి ఇట్లా మాయమాటలు చెప్పడం చాలా శోచనీయం. కాబట్టి ఇప్పటికైనా సరే మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ముద్దైనటువంటి తోట త్రిమూర్తులకి వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా దొంగే దొంగ అన్నట్టుగా ఈ రోజున నా తోటి రౌడీ గూండా ఎమ్మెల్సీ అయ్యాడని చెప్పి మన మాజీ శాసనసభ్యుడు లోక కంటకుడు వెళ్ళి కృష్ణమోహన్ వెళ్ళి ఆయనకి దండేయటం, అంటే ఇదిగో చీరాల్లో నేను దళిత గిరిజన దాడులు చేస్తాను, నువ్వు రామచంద్రపురంలో చేయమని చెప్పి అర్థం అని కూడా ఈ సందర్భం తెలియపరుస్తూ ఇటువంటి దుర్మార్గులకు ఎమ్మెల్సీ ఇవ్వకూడదని చీరాల్లో ప్రజా సంఘాలు మొత్తం డిమాండ్ చేస్తున్నది.